భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన. మనతో పాటు ప్రస్తుతం కరాటే కళ్యాణి గారు కూడా యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. వారిని తెలుసుకుందాం. పదర్ రంగయ్య, యొక్క ర్యాలీ దేనికోసం చేస్తున్నారండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా తప్పు జరిగింది, మహా అపరాధం జరిగింది. ఆ అపరాధానికి మేమందరం కూడా స్వామిని దోషం శిక్షించాలనే విధంగా మేమంతా కలిసి ర్యాలీ చేస్తున్నాము. గట్టిగా మాట్లాడితే అలాంటి వ్యధవల్ని ఉరి తీసిన పాపం లేదు. ఎందుకంటే ఎవరైతే, వాడి పేరు థామస్, వాడికి 320 రూపాయలకి ఇచ్చారు. ఎలా ఇస్తారండి 320 రూపాయలకి? ఎక్కడి నుంచి దొరుకుతుందండి? ఎస్ మేడం, మీరు చెప్పినట్లుగానే ఒక కేజీ నెయ్యి కొనాలంటే మినిమం 800 నుంచి 1100 రూపాయలు పెట్టాలి. సో అలాంటి నెయ్యిని కేవలం 300 రూపాయలకు 310 రూపాయలకు ఎలా ఇచ్చారంట? 300 రూపాయలకి ఇవ్వాలంటే వాళ్ళ మనుషులకు ఎవరో ప్లాన్ చేసుకొని ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఇది ఉద్దేశపూర్వకంగా హిందూ మతం మీద ఒక బురద జల్లే విధంగా, కొంతమందిని ఇబ్బంది కలిగించే విధంగా, ఎన్ని విధాలుగా ప్రజలందరినీ కూడా బాధ పెట్టే విధంగా కుట్రపూరితంగా కావాలనే చేశారు. ఇది మాత్రం క్షమించరాని నేరం. ఆ ప్రభుత్వం హయాంలో జరిగింది కాబట్టి వాళ్ళని క్షమించాలకుండా వాళ్ళని శిక్షించాల్సిందే. మీరు చెప్పినట్టుగానే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే కొన్ని 100 కోట్ల మందికి ఒక ఎమోషన్, అలాంటి ఎమోషన్ తో వీళ్ళు ఆడుకున్నారు కదా. సో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు వీళ్ళ మీద? కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్ల మందికి ఆరాధ్య దైవం, అందరి హిందూ బంధువులందరికీ ఇలవేల్పు. మనం ఇంకా చెప్పాలి అంటే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కూడా ఆయన చూడడానికి స్పెషల్గా వచ్చి ఆయన దర్శించుకొని ఆ లడ్డూ ప్రసాదం కోసం వస్తారు. కొన్ని 100 లడ్డూలు మోసుకొని వెళ్ళి అందరికీ పంచుతారు. ఈరోజు ఇంత అపచారం చేసిన వేధవల్ని శిక్షించాలని ప్రతి హిందువు కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా శిక్షిస్తారు, శిక్షించాలని మేము చూసి అంతవరకు వదిలేదు. అంతవరకు ఆపం కూడా ఎట్లాంటివి? మీరు చెప్పినట్టుగానే ఈ యొక్క పవిత్రత అనేది రామ జన్మభూమి ఏదైతే ఉందో అయోధ్యకు కూడా తిరుమల తిరుపతి నుంచి సుమారుగా 100,000 లడ్డూల వరకు కూడా పంపించారు. సో వాటిలో కూడా ఈ యొక్క కల్తీ జరిగేటువంటి అవకాశం ఉందంటారా? అన్ని అసలు ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది, ఎక్కడ ఇక్కడ అక్కడ అని చెప్పలేం. ప్రతి దేవాలయంలో కూడా ఇదే జరుగుతుంది. మన అనుమానం అందరికీ వస్తుంది. ఇంతకు ముందు దుర్గమ్మ గుడిలో కూడా జరిగింది, అప్పుడు కూడా వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ ఇంత తక్కువ ఎవరిస్తారండి? నెయ్యి ఎక్కడ ఇస్తారండి? అందులో కల్తీ లేకుండా ఎలా ఇస్తాడు? ముందు విచారణ జరగాలి. ఆ విధవులు ఎవరైనా ఎలాంటి వారైనా గట్టిగా శిక్షపడాలి. ఒక పక్క డిప్యూటీ సీఎం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక బోర్డు కూడా కావాలని చెప్పి చెప్పారు జాతీయంగా, కానీ కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా సో ఈ బోర్డు ఎందుకు అవసరం అని చెప్పి కూడా కొంతమంది సినీ ప్రముఖులు కూడా మాట్లాడుతున్నారు. దీనిపైన చాలా తప్పు. ఆయనకి మేము పూర్తి మద్దతు ఇస్తాం, ప్రతి హిందూ కూడా మద్దతు ఇస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భక్తితో మాట్లాడారు. ఆయన రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదు. రాజకీయ ప్రలోభాలకు ఆయన లొంగరు. ఆయన ఖచ్చితంగా చిత్తశుద్ధితో పని చేస్తాడు. ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నమాట నిజం. ఖచ్చితంగా సెంట్రల్లో ఒక బోర్డు ఉంటే అక్కడే అందరూ అన్ని పని చేస్తే ఆటోమేటిక్ ఇలాంటివి కొంత తగ్గే అవకాశం ఉంది. అంతేగాని పవన్ కళ్యాణ్ మీద బురద వేసేది వేస్తూనే ఉంటారు. రాజకీయ ప్రలోభాల కోసం ఇదెందుకండి? ఆయనకి ఏం తక్కువైంది? అవసరం లేదు. ఎస్, గత ప్రభుత్వం మాత్రం కేవలం ఇది బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఒక కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు కదా, ఏమంటారు దీని మీద? మా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది కదా అని బురదయడం అనమాట. సరే, ఎవరైనా సరే మేము కుట్ర చేస్తే మరి ప్రతి దేవాలయంలో కమిటీ వేయండి. ఇప్పుడు ఆయన అన్నట్టుగా కేంద్రంలో వేయండి. వేసిన తర్వాత ఎవరైనా చేస్తున్నారు అన్ని బయటకు వస్తాయి కదా. వాళ్ళు వేసినవన్నీ నిజాలు ఎలా అవుతాయి? వాళ్ళు డిఫెండ్ చేసుకొని చాలా మాట్లాడతారు, అవన్నీ కాదు, నిజాలు కావు. అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో ఇతర మతస్థులను కూడా తిరుమల తిరుపతిలో, గతంలో తిరుమల తిరుపతిలో కూడా పనిలోకి తీసుకున్నారు. అలాగే ప్రముఖ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఉన్నటువంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో కూడా చాలా మంది అన్య మతస్థులు కూడా ఉన్నారు. సో వీళ్లకు దీనికి ఏంటి సంబంధం? అన్య మతస్థులు అసలు తీసుకోకూడదు. ఏ ప్రభుత్వం చేసినా అది క్షమించడానికి తప్పే. ఎందుకంటే అన్య మతస్థుల్ని ఈ థామస్ అనేవాడికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక ముస్లింకి జీడిపప్పు కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రతి దేవాలయాలు ఇదే, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం, విజయవాడ ప్రతి దగ్గర కూడా పెడుతున్నారు. ఇది చాలా తప్పు, చాలా చాలా తప్పు. దీన్ని మేము గట్టిగా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. అక్కడ చాలా చాలా జరుగుతున్న అన్నిటి గురించి కూడా మేము గట్టిగా మాట్లాడుతున్నాము. ఎవరిని తీసుకోకూడదు. ఏ మాకు ముస్లిం వాళ్ళు మసీదులో ఒకటి ఏమైనా పెట్టుకుంటే ఎవరైనా రాణిస్తారా? ఏమైనా ఇస్తారా? హిందువులకి, క్రిస్టియన్స్ ఇస్తారా? మనం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నారు, మనం మాత్రం ఉండమా? సో ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇక ముందు అన్య మతస్థులకు తావే లేదు. మీరు అంటే మీరు ప్రభుత్వం ముందు ఉంచినటువంటి డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ప్రతిసారి తిరుపతి వెళ్ళి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టాం, ఎన్నోసార్లు అడిగాము, ప్రభుత్వం ముందు ఉంచాము, ఇప్పుడు కూడా ఉంచుతాము. చాలా చాలా ఉన్నాయి, అవన్నీ ఇస్తాం. మొత్తం అక్కడ వాటర్ బాటిల్ దందా, చికెన్ షాపులు 100 మీటర్ల లోపలే చిరుచానూరులో. అలాగే ఇంకా చెప్పాలంటే మన్ని పార్కింగ్ దందా,
లాడ్జీలు ప్రతిదీ కూడా అక్కడ కరప్టెడ్ అయిపోయింది. సో ప్రతిదీ మేము అడుగుతామని తిరుమల ప్రక్షాళన కావాలి, దోషులకు శిక్షించాలి. ఎస్ రైట్, ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి హిమాయత్ నగర్లో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ర్యాలీ కూడా జరుగుతూ ఉంది. సో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో దాంట్లో సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో తయారు చేయబడింది. ఆ యొక్క కల్తీ నెయ్యిని కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీని కూడా టీటీడీ గతంలోనే బ్లాక్లో పెట్టింది. కానీ జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరం నుంచి వచ్చినటువంటి ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్కు సంబంధించినటువంటి నమూనాలు కూడా లడ్డూలో కనిపించాయని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీన్ని ఇదే తరుణంలో ప్రస్తుతం మనం హిమాయత్ నగర్లో ఉన్నటువంటి టీటీడీ క్షేత్రం నుంచి కూడా బషీర్బాగ్ వరకు కూడా భక్తులందరూ కూడా సనాతన ధర్మం అనుసరించే వాళ్ళందరూ కూడా ఇక్కడ ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో కరటి కళ్యాణ్ కూడా మాట్లాడారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ జాఫర్తో విజయ్, ఆర్టీవీ హైదరాబాద్ నుంచి. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చేయి సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చేయి నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారి చేయి మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.